మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాజకీయాలు ఎవరికి అంతు చిక్కని విధంగా మారిపోతున్నటువంటి పరిస్థితి, రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి వైనం, ముఖ్యంగా అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ అలానే బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయం చివరికి ఆ పార్టీలో నేతలను మిగులుస్తుందా లేదా అనేటువంటి సందేహాలను కూడా లేవనెత్తున్నటువంటి పరిస్థితి. ఒకరి తర్వాత ఒకరు అటు బీజేపీలోకి ఇటు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి వలసపోతున్నటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగా రాజకీయ వాతావరణంలో కూడా అనూహ్యమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. బీజేపీలో టికెట్లు రాని అభ్యర్థుల్ని ఓరడించేందుకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగడం, మహబూబ్నగర్లో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించడం రాజకీయంగా ఒక దుమారం రేపినటువంటి అంశం. దీనికి భిన్నంగా మరో కోణంలో చూస్తే మాజీ మంత్రి మల్లారెడ్డి కథ చాలా విచిత్రంగా మారిపోతున్నటువంటి పరిస్థితి, రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి వాతావరణం. మల్లారెడ్డి ఎప్పటికప్పుడు పార్టీ మారడం లేదు అని ప్రకటనలు ఇస్తున్నా కానీ పదే పదే ఈ ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయి? కుటుంబంతో సహా కాంగ్రెస్ పెద్దలతో మల్లారెడ్డి వరుస భేటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అవి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన ఎవరు ఊహించని విధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో రోజుకో భేటీ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మల్లారెడ్డి కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్నటువంటి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మల్లారెడ్డి, ఆయన కుమారుడు అలానే ఆయన కుమారుడు భద్రారెడ్డి, ఆయన అల్లుడు మరి రాజశేఖర్, వీళ్ళందరూ వరుసగా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ భేటీలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ సమాలోచనలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి జరిగింది. రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో ఆయన భేటీ జరిపినటువంటి పరిస్థితి, వేం నరేందర్ రెడ్డితో సీఎం సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డితో 3 గంటలకు పైగా మల్లారెడ్డి ఆయన అల్లుడితో సహా వెళ్ళి భేటీ జరిపినటువంటి పరిస్థితి. అయితే పార్టీ మారడం లేదు, అలాంటి ఆలోచన ఏదీ లేదు అనేటువంటి ప్రకటన మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ పక్షాన చూస్తే కూడా కొన్ని చర్యలు, ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కార్యాలయాల భవనాలు అలానే కళాశాలల భవనాలు ఆక్రమించినటువంటి భూముల్లో నిర్మించారనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అలానే జిహెచ్ఎంసీ యంత్రాంగం కానీ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి, కొన్ని భవనాలు కూల్చివేతలు కూడా అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత ఈ భేటీల పరంపర మరింత వేగవంతమైనటువంటి పరిస్థితి. తాజాగా డీకే శివకుమార్తో భేటీ అయిన తర్వాత మల్లారెడ్డి మరొక మారు తన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఆయన క్లియర్గా పార్టీ అధిష్టానం కూడా నిలదీసినటువంటి పరిస్థితి, అధిష్టానం నిలదీసిన తర్వాత ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు, పార్టీ మారే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో చేయడం లేదు, తన కుటుంబం పార్టీతోనే ఉంటుంది అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు శివకుమార్తో భేటీ అనంతరం కూడా అలాంటి సందేహాలు వచ్చిన నేపథ్యంలో మరొక ప్రకటన మల్లారెడ్డి రిలీజ్ చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, తాను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మారడం లేదని, తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఇతర పార్టీల గుర్తులో లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బరిలోకి దిగబోమంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి. ఈ క్లారిటీ ఎందుకు అంతగా ఇచ్చారు అనేటువంటి సందేహాలు రాజుకుంటున్నటువంటి తరుణంలోనే మరొకసారి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి అగ్రనేత ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ అడిగినట్టుగా ఒక సమాచారం వెల్లడవుతుంది. అతి త్వరలో ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రియాంక గాంధీతో భేటీ కాబోతున్నారనేది సమాచారం. ఈ వరుస భేటీలు ఎందుకు జరుగుతున్నాయి? ముఖ్యంగా మల్లారెడ్డి ఆస్తులపైన ప్రభుత్వ యంత్రాంగం గురిపెట్టిందా? అక్రమణలకు సంబంధించినటువంటి భూముల్ని సరిచేసేటువంటి క్రమంలోనే మల్లారెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారా? రాజకీయ ప్రాధాన్యం లేనప్పటికీ కూడా ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, శివకుమార్ తనకెప్పుడు ఎప్పటి నుంచో స్నేహితుడు అనేటువంటి మాటను మల్లారెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఇంతకాలం తన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ప్రస్తావించినటువంటి అంశాలను కూడా ఆయన ప్రజలతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు అడిగినట్టు అనేటువంటి ప్రశ్న కూడా ఆసక్తికరంగా మారుతుంది. ఒకవైపు పార్టీ అధిష్టానం అడుగుతున్నటువంటి ప్రశ్నలకి క్లారిటీ ఇస్తూనే అలానే లోక్సభ బరిలో దిగమంటే కూడా ఆయన దిగననేటువంటి అనాసక్తిని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాత్రం వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. సో ఫైనల్గా మల్లారెడ్డి కథ ఏ విధంగా ముగుస్తుంది? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో వరుస పెట్టి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అలానే మాజీ ఎంపీలు, తాజా మాజీలు కూడా అటు బీజేపీలోకి ఇటు కాంగ్రెస్లోకి దూకుతున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మల్లారెడ్డి కథ ఎక్కడ ముగుస్తుందో అనేటువంటి సందేహం సగటు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తొలిచివేస్తున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.